ప్రజా దర్బార్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ని కలిసి వీళ్ళు వచ్చారు. అసలు అన్న ఏం సమస్య కలిసారా రేవంత్ రెడ్డి గారు? ఏమన్నాడు? వస్తానాడు ఇంటికి. ఓకే, ఎట్లా అన్న ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం హామీ ఇచ్చారు? మేము కొండపోచమ్మ బాధ్యతలమండి. కొండపోచమ్మ సాగర్. అంటే మాది ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రాలే, మరియు ఇంటికి ఖాళీ స్థలం పెసలు రాలే. దాని గురించి కలవానికి వచ్చినాం, సార్కి చెప్పినాం, సారే తీసుకొని చూసిండు. ఎట్లా అనిపిస్తుంది అంటే 10 సంవత్సరాల్లో అసలు ప్రగతి భవనం ఉంది అని కూడా తెలియదు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అదే సార్, మా గజ్వేల్ సీఎం మాకే కలవలే. ఈ సార్ కొడంగల్ అయినా కానీ మాకు ఇంత రెస్పాన్స్ అంటే చాలా సంతోషం అనిపించింది. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు సీఎంగా? ఏమన్నారు? మీకు ఏం భరోసా ఇచ్చారు? చేద్దామన్నారు. అధికారులకు ఎవరికైనా చెప్పిండా అంటే మీరు చూడండి అని చెప్పి? కన్సల్ట్ అడిగేలాగా ఇచ్చిండు. ఏం సమస్య? అంటే ఓన్లీ ల్యాండ్ ఇష్యూ పైన, అంటే సాగర్లో పోయిన ఆ ల్యాండ్ ఇష్యూవే కదా. సో ప్యాకేజ్ ఏం రాలేదంటే? రాలేదు. ఎంత ఒక్కొక్కరికి 15 లక్షలు ఏమో ఇచ్చినా అని చెప్తుండు. అసలు భూమిది వచ్చింది మాకు ప్యాకేజ్ అన్నాడు, బర్రెలు గొర్రెలు ఏమేమన్నాడు. అసలు ప్యాకేజే రాలే మాకు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా కట్టి ఇయ్యలే? ఇయ్యలే, రాలే. మల్లన్న సాగర్ బాధితులు మీరంతా మల్లన్న సాగర్ కొండపోచమ్మ దీనికి సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు ఎట్లుంది లోపల రెస్పాండ్? ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా. మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఉందా? తప్పకుండా, తప్పగా.